भारत माता की, भारत माता की, जरा गट्टिगा नारे ఒక విషయం చెప్తా మీకు. మొదటిదాకా హైడ్రా జరిగింది. హైడ్రా కూడా భారతీయ జనతా పార్టీ ఇంత కొట్లాడిన అంత కొట్లాడింది. హైడ్రాలేమో హైడ్రా బాధితులందరికేమో జేసీబీలు బుల్డోజర్లు కనబడుతున్నాయి. ఇలా మోసి బాధితులకు ఇంత పెద్ద సంఖ్యలో ఇంత పెద్ద ఎత్తున వచ్చారు. ఇవాళ స్వచ్ఛందంగా కిషన్ రెడ్డి గారు దీక్ష ఎత్తరని చెప్పి ప్రచారం జరిగిన తర్వాత అందరూ స్వచ్ఛందంగా వచ్చారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కలిసి మేమొస్తాం మా బాధలు చెప్పుకుంటామని చెప్పి పెద్ద ఎత్తున వచ్చారు. హైదరాబాద్ బాధితులకేమో జేసీబీలు బుల్డోజర్లు కనబడ్డాయి. ఇవాళ మూసి బాధితులకు మాత్రం జేసీబీలు బుల్డోజర్లు కనబడతలేవు. చేతిలో జెండా పట్టుకొని భారత్ మాతాకి జై జై శ్రీమ అనే కార్యకర్తలు కనబడుతున్నారు. ఇవాళ వాళ్ళకు ఒక భరోసా వచ్చేసింది. మూసీని ప్రభుత్వం ప్రారంభించలేదు. ఎందుకంటే మూసీ పక్షాలను ప్రారంభించాలంటే పేదోళ్ళ గుడిసెలు కొట్టాలంటే పేదోళ్ళ ఇండ్లు కొట్టాలంటే ఆ జేసీబీలు బుల్డోజర్లని కూడా ఫస్ట్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కొట్టినక్కనే ఇండ్ల మీదకి పోతే అని ఒక భరోసా ఇలా మూసి బాధితులు కూడా వచ్చింది. కాబట్టి మీ అందరికీ భరోసా కల్పించడానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఒక మంచి నిర్ణయం తీసుకొని తప్పకుండా మూసీని రక్షిస్తాం. ఇలా మూసి బాధితుల పక్షాన ఫైట్ చేస్తాం. ప్రభుత్వం మెడల్ వంచుతామని చెప్పి ఒక ధైర్యంతో ఈరోజు దీక్ష ప్రారంభించినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు, వేదిక పైన ఉన్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు, భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ ఈటల రాజేందర్ గారు, ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ నగేష్ గారు, గౌరవ శాసనసభ్యులు శాసనసభ పక్ష నాయకులు మహేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా రాకేష్ రెడ్డి గారు, ధన్పాల్ సూర్యనగుప్త గారు, మా హరీష్ గారు, మా వెంకటరమణ గారు, అదేవిధంగా పాల శంకర్ గారు, వేదికపైనటువంటి ప్రజాప్రతినిధులు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, పదాధికారులు, విచ్చేటటువంటి అన్ని మోర్చాల కార్యకర్తలకు నాయకులకు, ఇంత పెద్ద సంఖ్యలో విచ్చేటటువంటి మోసి బాధితులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం. ఇలా మోసి అంటే ఈరోజు భయపడుతున్నాం మనం, కానీ ఒకప్పుడు ఇదే మోసి అక్కడ వికారాబాద్లో స్టార్ట్ అయినటువంటి ఈ మోసి నది ఈ హైదరాబాద్కు తీయ నీళ్ళు అందించినటువంటి మహానది, మంచి నది. ఇలా మోసి విషం గమ్ముతుంది అంటే విషం గక్కుతుంది అంటే, ఎందుకంటే నేను పాదయాత్ర అప్పుడు చూస్తుండేను భువనగిరి వేణ ఆలయంలో పోతుంటే ఆ మోసి నుంచి విషం ఇట్లా నురుగు పొంగుతుంది. ఇవాళ ఇలా వరి మొత్తం విషం మొత్తం ఎండిపోయింది. ఇవాళ కనీసం అందరూ అనేక రకాల వ్యాధులతో ఇబ్బంది పడే ప్రమాదం ఆ ప్రాంతాల్లో ఉంది. దానికి బాధ మనకి మనకంటే ఎక్కువ వాళ్ళు పడుతున్నారు. ఇవాళ మన కేవలం మూసి వాసంతో బాధపడుతున్నాం, తాగే నీళ్ళతో కూడా బాధపడుతున్నారు వాళ్ళు. కానీ ఈ మూసి నది ఇంత విషం గక్కుతుందంటే మంచి మూసి నది అలా 12,000 పరిశ్రమల నుంచి కాలుష్యంతో సర్వనాశనమైందంటే దీని ఆగండి. దీనికి కారణం ఎవరు? 40-50 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ కాదా, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి. మూసి నది సర్వనాశనం కావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఎన్ని సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీ కారణం. ఇలా మూసిని మంచి చేస్తా అని చెప్పి 10 సంవత్సరాలు మాయమాటలతో నమ్మించినటువంటి ఇలా బీఆర్ఎస్ పార్టీ కారణం. ఈ రెండు పార్టీలే దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారేమో లండన్ పోయిండు. రేవంత్ రెడ్డి గారు లండన్ పోయి ఏంది ఎల్లుండి ఏందండి ఒక నిమిషం కూర్చో పంపారు ఇద్దరు పంపారు దాని గొడవ వాళ్ళతో మాట్లాడిస్తామని చెప్పండి, వాళ్ళతో మాట్లాడిస్తామని చెప్పండి, అయినాక మాట్లాడిస్తామని చెప్పండి, 5 నిమిషాలతో మాట్లాడిద్దాం. కాబట్టి రేవంత్ రెడ్డి అన్న పోయి లండన్ వేయండి ఒక నది వచ్చిందట, చూసి వచ్చి 1.5 లక్షల కోట్లు చెప్పాడు. ఇవాళ ఇలా మళ్ళీ ఇంకో మంత్రుల బృందము సీఓలు వేయింది, వీళ్ళు ఇంకో నది చూస్తారట. మరి వీళ్ళు చూసి మరి 2.5 లక్షల 2 లక్షల కోట్లు అంటారా ఏమంటారో అర్థం కాలే. మరి నేనేమంటున్నాంటే మీ లండన్ సీఓలు పక్కబెట్టు, ఒక మంత్రి బృందాన్ని ఇలా మూసి నది పొంటి బాధితులను కలిసే ప్రయత్నం చేస్తే వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంటికి వస్తే ఒట్టు
అక్కడనే గంప గీత అమ్ముతారు వాళ్ళని ఎవరట. నువ్వు సీఓలు కాదు, లండన్ కాదు, మూసి బాధితులను కలిసే ప్రయత్నం, ఒక మంత్రి బృందాన్ని పంపేద్దాము, ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉందా అని ప్రశ్నిస్తుంది వాళ్ళ. ఎంత ఘోరమని వాళ్ళ మూసిని మూసి పశ్చావు కదా, ముఖ్యమంత్రి అవతలు ఆడతాడు, ఆయనే మూసి ప్రక్షాళన అంటాడు, ఆయనే మూసి సుందరీకరణ అంటాడు, మళ్ళీ ఆయనే మూసి పునర్జీవం అంటాడు, ఆయనే లక్షన్నర కోట్లు అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడతాడు, మీటింగ్లలో మాట్లాడతాడు, మళ్ళీ ఇవ్వడానికి లక్షన్నర కోట్లు అనలే అనలే అంటాడు. మరి చెప్పు ఎంతనో చెప్పు, మరి ఇప్పుడు లక్షన్నర కోట్లు కాదు అన్నప్పుడు ఎంత ఖర్చు వస్తుందో చెప్పు. ఇలా సీఓలు వేయండు అంటే దీని వెనుక అసలు మీకు విషయం చెప్తుంది, అసలు విషయం చెప్తాను మీకు. ఈ మూసి ప్రక్షాళన ఇదంతా పట్టిదే, ఇదంతా దేనికోసం అంటే అల్లుని కోసం చేస్తారు అంతే. ఇది తెలుసా, అల్లుని కోసం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఆది నాయకుని నాయకురాలి అల్లుని కోసం ఇదంతా తతంగం అంతా కదే. ఆయన మధ్యలో వచ్చిపోయినాడికి, మధ్యలో వచ్చిపోయి ఒకరోజు ఉండిపోయాడు, గుడి చూస్తా గుడి ఉంటా గుళ్ళు లేవు ఆ దేశంలో. హైదరాబాద్కి వచ్చే గుడి చూసిండట ఆయన, ఇక్కడ గుడి చూసిండట, ఇంకేమో చూసిపోయినట, ఏం చూడలే, వచ్చి కాంట్రాక్టర్ మాట్లాడుకుపోయింది ఆయన. ఇలా ఏం ఆపినా పేదోళ్ళ ఇండ్లు ముఖ్యం కాదు వాళ్ళకు, మీ ఇండ్లు ముఖ్యం కాదమ్మా, అలా కాంగ్రెస్ పార్టీ ఆది నాయకురాలి అల్లుడు ముఖ్యం, వాళ్ళకి కాంట్రాక్ట్ చేయడానికే తతంగం అంతా. ఇవన్నీ సీఓలు ఇవన్నీ డ్రామాలే, లక్షన్నర కోట్లు ఫిక్స్ అయిపోయినాయి, ఆ పైసలు అల్లుడికి ఇవ్వాల్సిందే. ఇలా కాబట్టి పోయిపో వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి, ముఖ్యమంత్రి బాధలు ముఖ్యమంత్రే, మంత్రుల బాధలు మంత్రులే. ఎందుకంటే వాళ్ళు ఇటు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పార్టీ కట్టాలే, ఇలా మహారాష్ట్ర ఎన్నికలకు పైసలు పంపాలనే, జార్ఖండ్ ఎన్నికలకు పంపాలనే, మూడు వెంక హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు పంపడే. కానీ పైసలు పంపాలంటే ఇక్కడ దోచుకోవాలి, లేకుంటే లక్షన్నర కోట్లు ఏరికి వస్తాయి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. నిన్న కూడా అడిగిన నేను, లక్షన్నర కోట్లు ఎక్కడి నుంచి ఇస్తారు మీరు, ఎవరు ఇస్తారు మీకు పైసలు, మీ బడ్జెట్ ఎక్కడిది, మీకు లక్షన్నర కోట్లు ఎవరు ఇస్తున్నారు, ఈ మూసికి పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. ఇవాళ వేరే ఏ బ్యాంకులు లోన్లు ఇచ్చే పరిస్థితి లేదు, ఎందుకంటే అన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేసి కేసీఆర్ సార్ సమ్ముకునే సమ్మె పొట్టు పొట్టు సమ్ముకొని బీకిండి ఆయన, మూట మూడు అనుకుని పెట్టి ఫామ్ హౌస్ అన్నాడు ఆయన. ఇవాళ రేవంత్ రెడ్డి సారు ఈ లక్షన్నర కోట్లు ఎక్కడి చేస్తారు, ప్రపంచ బ్యాంక్ ఇదే కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు తిట్టేది, చంద్రబాబు నాయుడు తిట్టేది, ప్రపంచ బ్యాంకు జీతగాడు చంద్రబాబు మోసగాడని ఇదే కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ సంకలేసుకొని పొట్టు పొడి తిట్టేది. ఇలా ఇవాళ ప్రపంచ బ్యాంకుల లోన్ల కోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నది, లక్షన్నర కోట్లు ఇలా లక్షన్నర కోట్లు ఇస్తే ఇలా గత బీఆర్ఎస్ పార్టీ ఇదే లక్షన్నర కోట్లని ఈ కాళేశ్వరం పేరుతోని ఇలా అప్పులు చేస్తే ఇక్కడున్న మన ఒక్కొక్కరి పేరు మీద ఒక్కొక్కరి తలకాయ మీద 170,000 అప్పు ఇప్పుడుంది మన మీద. ఇలా మళ్ళీ 150,000,000 అప్పు చేస్తే, నువ్వు ప్రపంచ బ్యాంక్ దగ్గర అప్పు చేస్తే అప్పు ఎవరు కట్టాలి, రేవంత్ రెడ్డి కడతారా లేకుంటే మంత్రులు కడతారా, ఎవరు కట్టాలి, మళ్ళీ మనమే కట్టాలి. అంటే 170,000 పోయి ఇలా 200,000 చిల్లర అప్పు తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్కరి పేరు మీద ఉంటుంది, ఇది ప్రజలు ఆలోచించాలి. ఇలా 150,000,000 ఎక్కడి చేస్తావో లేకలేదు, కానీ తెస్తా తెస్తా అంటున్నాడు, అప్పు చేస్తా ఎవరు కట్టాలి అప్పు. ఇవాళ నువ్వు 150,000,000,000తోని నువ్వు హామీలు ఇచ్చిన హామీలు నెరవేర్చు, హామీలు నెరవేర్చు, రుణమాఫీ అయితే దానిలా పేదోళ్ళకు ఇండ్లు అవుతాయి, డబుల్ బెడ్రూమ్ పేదోళ్ళకి అవుతాయి, 15,000 రూపాయలు రుణం అయితే వాళ్ళకు భరోసా ఇచ్చాడు రైతు, భరోసా వస్తుంది, 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ వస్తుంది, ఆడోళ్ళకు తులం బంగారం వస్తుంది, ఆడోళ్ళకు స్కూటీలు వస్తాయి, 4,000 రూపాయలు వాళ్ళకు పెన్షన్ వస్తుంది, పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. నువ్వు 150,000,000 తీసుకొచ్చి పేదోళ్ళకు పెట్టాయంటే ఆ 6 క్యారెంటర్లు వాళ్ళకి పైసలు వస్తాయి, దానికి వీళ్ళకి కమిషన్లు మిగిలాయి, వీళ్ళకు వీళ్ళకి కమిషన్లు మిగిలాయి. 150,000,000 దీని మీద పెడితే పైసలు కేసీఆర్ గిట్టే చంపుకున్న పైసలు అని, ఆయన మూసి రివర్ ఫ్రంట్ అని ఆయన చంపుకోండి, ఆయన చంపుకోపోయాడు. ఇలా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు మాట్లాడే అర్హత లేదు, వాళ్ళ నోరు కాదు మోరు ఇవ్వాలి. ఉన్నప్పుడు చంపకపోయారు, ఉన్నప్పుడు గిదే పేద ప్రజలు మొత్తం ఆడి మొత్తం ఉసురు పోసుకున్నారు వాళ్ళది, మళ్ళీ ఇప్పుడే కాంగ్రెస్ పార్టీలు తాపరించారు మనకు. మరి ఓటు వేసేటప్పుడు మీరు ఆలోచించాలి, ఓటు వేసేటప్పుడు ఏం చేశారు, కొట్లాడింది మేమే, కొట్లాడింది మేమే, మా వాళ్ళు కొట్లాడితే మీరు పోయి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ 6 గ్యారెంటీ పోయి ఓట్లు వేసి గుద్దుతారు. ఆ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నారు, అంత మాయమాటలే, 6 గ్యారెంటీల గురించి మళ్ళీ మాట్లాడతామని చెప్పి ఏం చేశారు, ఒక్కటే రుణమాఫీ అన్నారు. రుణమాఫీ అన్న తర్వాత రుణమాఫీ ఎవరికి వేస్తలేరు, మొత్తం ఇది పెద్ద మోసం అని చెప్పి మనం కొట్లాడిన తర్వాత
ఇలా రుణమాఫీ నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి హైడ్రా అన్నారు. హైడ్రా మీద ప్రజలు తిరగబడ్డారు కాబట్టి, వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వాళ్ళు హైడ్రా పేరుతో మళ్ళీ ఏం చేస్తున్నారు, ఇప్పుడు మూసి అంటున్నారు. ఇలా మళ్ళీ మూసి మీద ప్రజలు వ్యతిరేకిస్తే మళ్ళీ వేరేది తీసుకుపోతారు దీన్ని ఇలా. కాబట్టి ఇదంతా కూడా పెద్ద డ్రామా కంపెనీ కాంగ్రెస్ పార్టీ. అందరు ముఖ్యమంత్రులైనా ఇలా కేసీఆర్ అన్నప్పుడు మంత్రులు అందరు ఏక నిరంజన్ పార్టీ, అది ముఖ్యమంత్రి ఆయనే ఏక నిరంజన్, ఒక్కరే ముఖ్యమంత్రి ఏ చెప్పినా ఆయనదే. ఇప్పుడు మంత్రులు లేదు అలా, మంత్రులు అంతా డమ్మీలు అయిపోయారు అలా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు ఏమేరు, అందరు ముఖ్యమంత్రులే, ఉన్నోళ్ళందరూ ముఖ్యమంత్రులే, మంత్రులు లేరు అందరు ముఖ్యమంత్రులే. కాబట్టి ఎవరి వాళ్ళు హామీలు ఇస్తున్నారు ఇవాళ, ఇలా 12 నుంచి 15 వేల ఇండ్లు కూడగొట్టి వాళ్ళ ఉస్తురు పోసుకొని ఎవరి కోసం వాడుతున్నారు, ఎవరి కోసం తయారు చేస్తున్నాను, ఇలా మూసి ప్రక్షాళన, మూసు పునర్జన్మ, మూసి ఎవరి కోసం, ఇలా 1.5 లక్షల పేదల కోసం ఖర్చు పెట్టు. కానీ 12 వేల నుంచి 15 వేల పేదల ఇండ్లు కొట్టి లక్షల మంది పేదల బతుకులు నాశనం చేసి వాళ్ళను బజార్కి ఇడ్చి వాళ్ళ ఉసురు పోసుకొని వాళ్ళ ఏడుపుతోని నువ్వు కడితేంది కట్టకుంటేంది ఏమన్నంటే ఏమంటుంటే నరేంద్ర మోడీ కట్టలేదా అంటున్నాడు. ఈయన నరేంద్ర మోడీ కట్టిండాడు, ఏం కట్టిండు నరేంద్ర మోడీ, సబర్మతి కట్టిండి. వాళ్ళ సబర్మతి కడితే ఖర్చు ఎంత తెలుసాక, 7 వేల కోట్లే. 7 వేల కోట్లే. నమామి గంగే అన్నాడు, నమామి గంగే ఖర్చు ఎంత, 40 వేల కోట్లు 1000 కిలోమీటర్లు. అది ఇది 200 కి 67 కిలోమీటర్లు. ఇది దానికేమో 40 వేల కోట్లు అవుతాయి, కానీ దీనికి మాత్రం మూసికి మాత్రం 150 కోట్లట. అది ఇప్పటిదే ఇంకా వినిస్తారు దాన్ని, ఇంకా వినిస్తారు దాన్ని. మరి సబర్మతికి, నమామి గంగేకు, మూసికి తేడా చూడండి. వాళ్ళ ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడారు, మోడీ కడితే తప్పు లేదు, ఇలా మేము కడితే తప్ప అని. మోడీ మీద 6 అవినీతి ఆరోపణలు లేవు, గుజరాత్లో అవినీతి ఆరోపణలు రాలే, ప్రజలు వ్యతిరేకించలే, అక్కడ 150 కోట్లు పెట్టలే, 40 వేల కోట్లు నమామి గంగేకు, ఇవాళ సబర్మతికి 7 వేల కోట్లు మాత్రమే. కానీ నువ్వేం చేస్తున్నావు, ఇవాళ 150 కోట్లు పెడుతున్నావు, అంటే ఒక్క కిలోమీటర్కు 2000 కోట్లు ఖర్చు పెడుతున్నారు ఇవాళ వీళ్ళు. వాళ్ళు 10 కోట్లకు మాత్రమే ఖర్చు పెడితే మన ప్రభుత్వము, ఇవాళ కిలోమీటర్కి వీళ్ళు 2000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎక్కడైనా ప్రపంచంలో ఇక ఇంతకంటే కాస్ట్లీ ప్రాజెక్టు ఏది లేదు ప్రపంచంలో, ఇవాళ ఇంతకంటే కాస్ట్లీ ప్రాజెక్ట్ లేదు, ఇంతకంటే కాస్ట్లీ స్కామ్ ఏది లేదు ఇక. కాబట్టి దయచేసి ఆలోచించండి, ఇవాళ కేవలం ఇది మూసి బాధుల పక్షానే కాదు, తెలంగాణ రాష్ట్రంలో సమాజం గుర్తించాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒక్కసారి ఉంచండి. అరే డబుల్ బెడ్రూమ్లు ఎవరికి కావాలి, డబుల్ బెడ్రూమ్లు. ఇవాళ హైడ్రా నుంచి తీసుకుపోయాను, 6వ ఫ్లోర్లో కూర్చొని తీసుకుపోయాను, 6th ఫ్లోర్లో ఉండమంటే ఎవరిలోకి బయటకు వచ్చేసారు వాళ్ళ కూడా. ఎవరికి కావాలి డబుల్ బెడ్రూమ్లు, ఎవరికి ఇస్తావు డబుల్ బెడ్రూమ్లు, ఇలా సొంత ఇల్లు కట్టుకొని కష్టపడి కట్టుకొని అసలు ఎందుకు కొట్టాలి నాకు అర్థం కాదు. ఎందుకు కొట్టాలి, వాళ్ళకు పర్మి ఇంట్లో డాక్యుమెంట్స్ ఉన్నాయి, లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, వాళ్ళు ఇంటి పన్ను కడుతుర్రు పర్మిషన్ తీసుకొని, కరెంటు బిట్ తీసుకున్నారు పన్ను కడుతురు నీకు ప్రభుత్వానికి, రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, రిజిస్ట్రేషన్ పైసలు ప్రభుత్వానికే వచ్చినాయి, ఇంకా పన్నులు కడుతూనే ఉన్నారు. వాళ్ళ ద్వారా నీకు ఆదాయం వస్తుంటే వాళ్ళ ఇండ్ల కూర్చే హక్కు నీకు ఎవరు ఇచ్చింది వాళ్ళ. కాబట్టి ప్రజలు దోషులు కాదు, దోషి ప్రభుత్వమే, దోషి ప్రభుత్వమే అక్రమంగా ఇల్లు కూడగొట్టే ప్రయత్నం చేస్తున్నది. కాబట్టి దయచేసి ఆలోచించండి, అలా ఇది కేవలం మూసి పరివారక ప్రాంతానికి సంబంధించిన సమస్య కాదు, భారతీయ జనతా పార్టీ కేవలం ఈ ప్రాంతంలో మాత్రమే ఆందోళన లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో చాలా సీరియస్గా మేము అగ్రెసివ్గా ఆందోళన చేస్తాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చేసే ఆందోళనకు తప్పకుండా ప్రభుత్వం దిగస్తుందా, ప్రభుత్వం గద్దె దిగుతుందా, ఇలా రెండు విషయాల్లో ప్రభుత్వం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఆందోళన కొత్తలు కాదు, కేసులు కొత్త కాదు, లాఠీ దెబ్బలు కొత్త కాదు. ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు నీ చెంచల్గూడ జైలు, నీ చెల్లపల్లి జైలు, కానీ జిల్లా జైలు కాదు, నువ్వు అవసరం వస్తే ఎన్ని జైళ్లు కట్టుకుంటూ కట్టుకో. మూసీ నది విషయంలో తాడో పేడో తెలుసుకోవడానికి, తెగించి కొట్టడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మూసీ ప్రజల పక్షాన అగ్రెసివ్ కొట్టడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలి. ఇవాళ కేవలం మహాధర్ణ రాబోయే రోజుల్లో ఎక్కడ ఏ గల్లీలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు తిరగకుండా, కేవలం మూసీ గారు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే తిరిగిన రోడ్ల మీద, ఏ మంత్రి రోడ్ల మీద, ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రోడ్ల మీద తిరగకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటాం, ఎక్కడికక్కడ దిగ్బంధిస్తాం, పేదల పక్షాన
భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఓట్లాడుతుందో దాని రుచిందో కాంగ్రెస్ పార్టీకి చూపడడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. పొట్టు పొట్టు పైసలు దంపుకోటి వల్ల ఒక్కొక్కరు పొట్టు పొట్టు పైసలు దంపుకోటి వల్ల పేదల గుడిసెలు గుడుస్తారు వీరు. మీ అల్లుడికి పైసలు కావాల్సి మీరు దోచుకున్న పైసలకి వాటయ్యేరు. మీ అల్లుడికి పైసలు అంటే అక్రమంగా అమ్ముకున్న పైసలు ఇరుసుకపోయి కానీ పేదల గుడిసెలు గుడిచి పేదల ఇళ్ళు కూల్చి 40-50 సంవత్సరాల తరతరాలుగా బతుకుతున్న వాళ్ళ జీవనోపాధి పోయే విధంగా వాళ్ళకి జీవనం లేకుండా ఉండేటువంటి ప్రయత్నం చేస్తే దీనికంటే మూర్ఖత్వం ఇంకోటి అన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని చెప్పి మూసీ పరివారిక ప్రాంతంలో మూసీ ప్రాంతంలో ఉన్నటువంటి బాధితులు ఎవ్వరు కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ కండగా భారతీయ జనతా పార్టీ కమలం జెండా మీ కళ్ళల్లో కనబడే విధంగా మీకు కమలం జెండా అనే రేపు ఆధారం, కమలం జెండా మీ కండగా ఉంటుంది, ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త మీ కండగా ఉంటారని చెప్పి మీ అందరికి విశ్వాసం వ్యక్తం చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. ధన్యవాదాలు బండి సంజయ్ కుమార్ గారికి. ఇప్పుడు 15 రోజుల నుంచి మూసీ పరివాహక ప్రాంతం అంతా చెరువులు కుంటలు తిరుగుతూ ప్రజల కష్ట నష్టాలు చూస్తూ చెలించిపోయి ఉద్యమానికి శ్రీకారం చుట్టాల భారతీయ జనతా పార్టీ అని ప్రేరేపించినటువంటి గౌరవనీయులు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను.